హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను చాలా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు బాగానే ఉంటారు, అందులో మమ్మల్ని కూడా ఒకసారి గుర్తించండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గుజరాతీ బుట్ట బొమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాం అన్నమాట. మీకోసమే వెళ్తున్నాం ఎక్కడికో. ఎక్కడికి వెళ్తున్నామంటే రిలయన్స్ మాల్ అన్నమాట. చాలా పెద్దది, తెలిసిందే కదా, గుజరాత్లో ఉంది కదా అసలైన రిలయన్స్ మాల్ అన్నమాట. ఇక్కడ నుంచే అందరికీ సరఫరా అవుతూ ఉంటాయి. దీని గురించి నాకు అంతగా తెలియదు, మా చిన్న అయితే చెప్తాడు చాలా బాగా. డ్రైవింగ్లో ఉన్నాడు, మాట్లాడతాడో లేదో ఒకసారి అడుగుదాం చిన్న. ఒకసారి వీళ్ళకి దీని డీటెయిల్స్ చెప్పవా, నాకు అంతగా తెలియదు కదా. గుజరాత్లో ఉన్నటువంటి అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రిలయన్స్లో మనకి ఎక్కడికి సరఫరా అవ్వాలన్నా కానీ గుజరాత్ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, గుజరాత్ నుంచే సరఫరా అవుతుంది. మనకి గూడ్స్ రైళ్లు గుజరాత్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ ఫ్యాక్టరీలో నుంచి ఇక్కడ నుంచి కనబడుతుంది కదా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది మెయిన్ గేట్ వస్తుంది, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మెయిన్ గేట్ ఫస్ట్ గేట్. ఇది చాలా పెద్ద గేట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. లోపలికి వెళ్ళిపోదాం మనము. చాలా బాగుంది కదా లోపల ఎంట్రన్స్, చాలా బాగుంది. చేసాను, చాలా మంది వచ్చారు కదా చిన్న. షాపు ఈ షాప్ నుంచి వీళ్ళ మధ్యలో కరోనా టైంలో కూడా బంద్ చేయడం జరిగింది. టూ ఇయర్స్ తర్వాత ఇదే మళ్ళీ ఫస్ట్ టైం ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మొన్న లాక్డౌన్కి క్లోజ్ చేశారు కదా నా. లాక్డౌన్కి 2 ఇయర్స్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే నేను ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేశాను కదా, అప్పుడు నువ్వు ఒకసారి వెళ్ళేసి చూసి తర్వాత కాల్ చేసి చెప్పావు కదా ఇట్లా ఓపెన్ చేశారు రిలయన్స్ మాల్ అని చెప్పేసి. అవును, ఇప్పుడు అందుకనే వచ్చేసి చూసేస్తున్నాం కదా. చాలా బాగుంది కదా, వచ్చేసింది దిగేసేసి. బండి అయితే పార్క్ చేయడం జరిగింది. ఇదంతా పార్కింగ్ ఏరియా బయట పార్కింగ్ ఏరియా. అది ఆ లాస్ట్లో కనపడుతున్నటువంటి ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అన్నమాట. బైక్సే కాదు కార్స్ మొత్తం అన్ని పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ. చాలా బాగుంది కదా, నచ్చిన. అటు సైడ్ కూడా రోడ్డు సైడ్ అటువైపు కూడా రిలయన్స్ మాల్ది అనమాట. తన సొంతమే అనమాట, అది ఇవి రెండు కలిపి మొత్తం 1000 ఎకరాలు. 1000 ఎకరాల్లో మొత్తం ప్రాపర్టీ మొత్తం ఉంది. మా మేడం గారికి ఎక్కడ పోతే చూసుకొని వెళ్తున్నారు, మరి ఏం కొంటారు ఏమో అర్థం కావట్లేదు. దీని లోపలికి నువ్వు వెళ్ళావునా? వెళ్ళానమ్మా. దీని లోపల పిజ్జా తినొచ్చు, మనకి ఇష్టమైన పిజ్జా. దాని తర్వాత దీని లోపల థియేటర్ ప్లస్ పిజ్జా తింటారు అనుకుంటా లోపల. అంటే నన్ను సినిమా హాల్కి కూడా వెళ్ళొచ్చావా లోపలికి? వీళ్ళు వచ్చేసి లోపల పనిచేసే వర్కర్, రిలయన్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళ డ్రెస్సింగ్ అయితే ఇదన్నమాట, చాలా బాగుంది కదా ఈ డ్రెస్సింగ్. మొన్న వచ్చినప్పుడు చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమి మా మేడం గారు ఎక్కడికి వెళ్తున్నారు పరిగెత్తుకుంటూ లోపలికి, మరి ఏం కొంటారో తెలియదు. ఇట్లా తీస్తాను అక్క బావ ఇద్దరు వెళ్తున్నారు. ఇక్కడ పెట్టుకున్నాడు నాకు తలనొప్పి హాఫ్ అన్ అవర్. ఏంటి చిన్ను అది, నాకు అర్థం కాలేదు ఏంటి నువ్వు తీసుకున్నది. వాడు వచ్చేసి వితౌట్ డాక్యుమెంట్స్ మీద వెరిఫికేషన్ చేసుకొని, వాడే వెరిఫికేషన్ చేసుకొని ఐడి ఇది క్రెడిట్ కార్డు ఇస్తా అంటున్నాడు. ఆ క్రెడిట్ కార్డు మొత్తం ఫ్రీ అంట. జస్ట్ మనం ఏదైతే యూజ్ చేస్తామో ఆ క్రెడిట్ కార్డు పైన ఆ క్రెడిట్ కార్డు అమౌంటే పడుతుందంట, ఇంట్రెస్ట్ కూడా పడుతుంట దాని మీద అని చెప్తున్నాడు. కానీ దాన్ని లోపల లాస్ట్కి వచ్చేటప్పటికి అది ఫెయిల్ అయిపోయింది, అదంతా డూపే అయిపోయింది అనమాట. అంత అలాంటివేమి నమ్మకూడదని మాకైతే అర్థమైపోయింది, మేమైతే నమ్మము అవన్నీ. అది నేను ఎక్కడ అప్లై కూడా చేయలేదు, కానీ వాడు అన్నాడు నన్ను అప్లై చేసేస్తారు మీరు ఎక్కడ అప్లై చేశారన్నాడు.
ఇంకేం చేద్దాం, మళ్ళీ హాఫ్ అన్ అవర్ మొత్తం అక్కడే వేస్ట్ అయిపోయింది. ఏంటంటే ఫ్రెండ్స్, మేము వాయిస్ ఎందుకంటే మేము ఆఫ్ చేసింది, ఇక్కడ వాయిస్ ఇవ్వడానికి లేదు, అక్కడ పర్మిషన్ లేదు. జస్ట్ మేము ఏంటంటే వీడియో తీసుకొని ఇచ్చి వాయిస్ అయితే ఇస్తున్నాము. చాలా భయం వేసింది ఇద్దామంటే. కొంచెం మా చిన్న అయితే టెన్షన్ పడ్డాడు దానికి. అన్నీ ఉన్నాయి కావాల్సినన్నీ. నాకైతే తల నొప్పి కొడుతుంది, ఏం తీసుకోవాలైతే అర్థం కావట్లేదు. తల గీక్కొని ఏం తీసుకుందాం చిన్ను అని అడుగుతున్నా, కానీ చెప్పని కూడా చెప్పండి. ఏం తీసుకున్నాం నాన్న, చెప్పు నాన్న. మా మేడం గారికి ఏం తీసుకోవాలో అర్థం కాక తల కొట్టుకుంటున్నారు. అది చూడండి, తల కూడా పట్టుకున్నారు మా మేడం గారు. ఏం తీసుకోవాలి, అందుకే ఆడపిల్లల్ని అన్నీ ఉన్న చోటుకి ఎప్పుడు తీసుకురాకూడదు, ఒక్కొక్క షాప్కే తీసుకెళ్ళాలి. అలా అంటే ఒకేసారి అన్ని షాపు అన్నీ ఉన్న చోటుకి తీసుకొస్తే ఏం తీసుకోవాలి అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యి ఏం తీసుకోవాలి. కాదు నాన్న, నేను అన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను మా ఇంట్లో, కానీ అక్కడికి వచ్చాక అన్నీ చూసేటప్పటికీ అన్నీ నాకు మర్చిపోయాను అన్నమాట. కానీ నాకు అక్కడ నా షాంపూ లేదు, షాంపూ అంటే డవ్ అది ఉంది, నా సోపు లేదు, నా నేను వాడే ఫేస్ క్రీమ్స్ లేవు, ఏమీ లేవు అక్కడ. ఏం తీసుకోవాలి నాకేం అర్థమవుతుంది. ప్రపంచంలో అందరూ వాడే తీసుకుంటే అందరూ వాడే వాడితే ఉంటాయి, నీకంటూ సపరేట్గా వాడుకుంటే ఏముంటాయి చెప్పు అక్కడ. నాన్న నేను అందరు వాడయ్యో యూజ్ చేసాయో యూజ్ చేస్తాను నాన్న, నేను ఇంకా ఏమి యూజ్ చేస్తాను నాన్న. అదే దొరికింది మచ్చేమా, రోజ్ వాటర్. రోజ్ వాటర్ నాన్న, కొంచెం ఫేస్ అనేది డల్ అయిపోతుంది అందుకని రోజ్ వాటర్ తీసుకుందామని. ఇంకోటి ఏదో పట్టుకుంది మేడం గారు, ఏం అర్థం కావట్లేదు. దువ్వేళ్ళ నాన్న, ఏం అర్థం కావట్లేదు పాప. ఏం తీసుకోవాలి, చూస్తుంది తోపలేస్తుంది. సబ్బులు వచ్చింది, వెళ్తా ఉంది, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంది. ఏదో చెప్తుంది మేడం, ట్రై చేస్తున్నారు చెప్పడానికి. వాళ్ళ గదిలీ పక్కన నన్ను కొడతారు ఫస్ట్. చిన్న ఈ లిక్విడ్స్ తీసుకుందామా, ఎందుకులే మళ్ళీ అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మళ్ళీ ఎందుకు మనకి ఇబ్బంది. అన్నీ అసలు అదిగాక బైక్ వేసుకొని వచ్చాం కదా, కొంచెం తక్కువ తీసుకుందాం మనమే. సంతూర్ తీసుకుందాం నానా. మీ చెంద నా చర్మచందర్ రాసిన సంతూర్ లిక్విడ్స్ నానా. కాదు, నీకు లైసెన్స్ ఉందా? బండి దొరుకుంటూ పోతున్నావు నువ్వు. ఉంది కాబట్టే కదా వెళ్తున్నా, బయట పర్మిషన్ ఉంది కదా, లైసెన్స్ ఎందుకు? బయట ఉంది, నీకు లోపల పర్మిషన్ ఉందో తెలియదు కదా. ఉంది కాబట్టి లాక్కి వెళ్తున్నా. ఎక్కడో చోట గుద్దేస్తా చూసుకోమట్లో. లాక్కి వెళ్తున్నాను అట్లాగే, అడ్డం లేకుండా అమ్మా. అసలే గుద్దేసింది అయిపోయింది. ఇప్పుడు పనుల డబ్బులు ఏం జరిగింది తెలుసా? నేనే పుట్టలేదు, నీకేం చదువుతాను. అన్నీ ఎత్తుక్కుంటా వెళ్తున్నాను, ఏం అర్థం కావట్లా నిజంగా. మా చిన్న అన్నట్టే అక్కడ మన లిక్విడ్స్ ఉన్నాయి నానా, రూమ్స్లో లిక్విడ్స్. ఆ లిక్విడ్స్ మనం తెచ్చాం కదా, డస్ట్బిన్. ఒక డస్ట్బిన్ కానీ చైర్ కానీ తీసుకుందాం నానా, చాలా బాగుంది. చైర్స్ చూడే అంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి, ఒకటి తీసుకుందామా. చైర్స్ అవి చిన్నపిల్లలు కూర్చున్నట్టు, నువ్వు కూర్చున్నట్టు కాదు. నేను ఎంత ఉన్నాను దాని మీద కూర్చోడానికి, అంత లావేం లేదు కదా, నేను సన్నగానే ఉన్నాను. చూడు ఎంత హైట్ ఉంది, హైట్ ఎక్కాలి పైకి ఎక్కాలి. హైట్ అంటే తీస్తే వస్తాయి కదా. తీస్తే వస్తాయి, తీయాలిగా ఎవరు ఒకళ్ళు. తీసే వాళ్ళు ఎవరు, వర్కర్స్ కూడా లేరు లోపల. వస్తారు కదా పిలిస్తే. అదిగా ఆయన అక్కడ ఉన్నాడు, వర్కరేనా? కంఫర్టు, ప్లాస్టిక్ డబ్బాలు ఏదేదో వేసింది మా పాప, ఏం వేసింది అర్థం కావట్లేదు. కంఫర్ట్ ఒకటి కనపడతా ఉంది, ప్లాస్టిక్ డబ్బాలు, రోజ్ వాటర్ ఇందాక చూసాం కదా మనం వేసింది, రోజ్ వాటర్ కూడా వేసింది. ఇక్కడ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువ, బయట నుంచి మొహం మీద దుమ్ము కొడతా ఉంటుంది ఇక్కడ గాలికి. చాలా డస్ట్ ఉందన్నమాట, నాకైతే చాలా బయటికి వెళ్ళాలంటే నాకైతే భయం అసలు. ఫస్ట్ ఫేస్ అంతా ఖరాబ్ అయిపోతుంది, అందుకనే నేను స్కార్ఫ్ కట్టుకుని బైక్ మీద వచ్చేసాను. మేము ఎలా ఉంది దెయ్యం పిల్ల, ఎలా ఉన్నది కదా సాఫ్ స్కార్ఫ్లో. నాకు తెలిసి ఆ బ్యాగ్ కూడా అమౌంట్ వేస్తారు అనుకుంటా, బ్యాగ్ లోపల పెట్టు. ఓర్ ఇదేమిడా తీసేస్తాను. ఫ్రిడ్జ్ కలెక్షన్ వచ్చింది నా జుట్టుకి. ఏ జుట్టుకి? నా జుట్టుకి. ఇంకేది గ్యాస్ స్టవ్ కలెక్షన్. అవేంటి నానా? ఫ్రిడ్జ్,
మీరు ఏదో హెయిర్ ఏదో వేసుకుంటారు కదా, ఏందో పిచ్చి దానిలాగా ఆలోచిస్తున్నాను. నాకైతే ఏం అర్థం కావట్లా, అవి తీసుకుందామా ఇది తీసుకుందామా, కారు వచ్చింది నా కారు, కారు తీసుకొని వెళ్ళిపోదాం. అదేమన్నా ఆడుకునే వస్తువు అనుకున్నావా? కారు కదా నాది, ఐరన్ బాక్స్. కారు తీసుకొని వెళ్ళిపోదాం నాన్న, దీన్ని తీసుకొని వెళ్ళిపోదాం. అసలు ఆడుకునే వస్తువు కాదు, అదేంటి నాకు డౌట్, నాకు అది అర్థం కాలేదు. ఇల్లు క్లీన్ చేసే మిషన్ అది, జస్ట్ మొత్తం క్లీన్ చేస్తారు. వెళ్దాం కదా, ఎక్కడికి వెళ్తున్నావు వాడు? ఆ బండి అదే ఆడుకునే వస్తువు అనుకున్నావా? నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా స్పీడ్గా. నాన్న ఇది ఒక బండి నాన్న, నేను చిన్నపిల్లని అందుకనే వెళ్తున్నా. చిన్నపిల్లనే కదా, చిన్నపిల్ల ప్లేట్లు తీసుకుందామా? ఇంట్లో ఉన్న ప్లేట్ సరిపో, మళ్ళీ తీసుకుంటావా? సర్లే వద్దులే. ఇంకేమున్నా? కళాయి, కళాయి కావాలన్నా, ఆ కళాయి తీసుకోవాలన్నా. కళాయి అంటే ప్రాణం, కళాయి లేనిదే బతకలేము, ఆడవాళ్ళం కదా. చాలా బాగున్నాయి, ఈసారి వెళ్ళినప్పుడు పక్కగా తీసుకోవాలి. ఏం చేద్దాం? హెల్మెట్స్, మీరు ఒకసారి ఈ బ్యాగ్ తీసుకెళ్దామా నాన్న? ఇది ఇది ఆడుకునే వస్తువు కాదు, వాడికి దగ్గర దగ్గర 5,000-6,000 వేస్తాడు దానికి రేటు. నువ్వేం దాన్ని పట్టుకొని ఎనికి ముందు కుంటున్నావు? దాని ఒక వీలిపోయిందంటే వచ్చి బొమ్మా ఎట్టా ఉన్నావు, భలే ఉంది కదా దీని డ్రెస్, దీని పిల్లకలు, ఏ దీని పిల్లకలు ఎత్తుకొని పోదాం. అయ్యి అచ్చా, నువ్వు అన్నట్టే ఉంటా లేదు కూడా. పాపం ఆయనకి ఏదో పిచ్చి ఎక్కినట్టుంది, నాకు అట్లాగే తీసుకుంటూ వెళ్తున్నాడు. కన్నమ్మ ఇవన్నీ చిన్నపిల్లలకి, పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి బుక్స్, అన్నీ బుక్ స్టోర్ అనమాట ఇది మొత్తం, అన్ని బుక్స్ కానీ వాళ్ళకి పిల్లలకి కావాల్సినవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఎత్తుకుంటానండి, ఏం అర్థం కావట్లేదు నాకైతే. తల అయితే గీకున్నాను, ఇక్కడికి వచ్చాను దేవుడు సామాన్ తీసుకుందామని. ఏం తీసుకోవాలో అర్థం కాక అట్లా అన్నాను. రాగిచొమ్మ చిన్ను ఇప్పి చిన్ను అన్నా, అది వద్దమ్మా, మనము వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అవుతాం కదా, అక్కడికి వెళ్ళాక అన్నీ తీసుకుందాం అంటాడు. ఏమైంది, ఇంట్లో వాటికి వాడుకునే వాటికి తీసుకెళ్ళాలి. ఆయిల్ దీపారాధన చేసుకోవడానికి ఆయిల్ వద్దులే చిన్ను, ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతాంగా, ట్రాన్స్ఫర్ వెళ్ళాక అక్కడ కూడా అది తీసుకుందాం. అగరబత్తీలు, అగరబత్తీలు కూడా వద్దులే, మళ్ళీ అక్కడే పెట్టేస్తా, రేపు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయినా తీసుకుందాం. ఇది కూడా వద్దు, ఇది కూడా వద్దులే. నువ్వు అనేది నువ్వు మళ్ళీ అన్ని ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ తీసుకుందాము. ఇదే చెప్తారు ప్లాస్టిక్ బాక్స్, ప్లాస్టిక్స్ ఇవన్నీ ప్లాస్టికే. ఏం తీసుకుందాం? బ్యాటరీస్, వాల్ క్లాక్ బ్యాటరీస్. మీరు ఫ్రెండ్స్ ఒక్కసారి కనుక దీన్ని విజిట్ చేసినట్టయితే మినిమం ఒక 4 అవర్స్ దీంట్లోనే గడపాల్సి వస్తుంది. అంత పెద్ద షాప్ ఇది రిలయన్స్ మార్ట్. నేనైతే తల కొట్టుకొని చచ్చాను, అసలు ఏం చేయాలో ఏం అర్థం కాలే. రౌండ్ వేసి వచ్చాను నేనైతే, రౌండ్ రౌండ్ తిరిగానమాట. అసలు నేనైతే తల కొట్టుకొని రౌండ్ రౌండ్ తిరిగి ఏం చేయాలి బాబు అని అక్కడక్కడ తిరుగుతాను. ఎందుకు అక్కడక్కడ తిరుగు, తప్పించదానా అంటాడు. అడగ గ్లాసులు ఉన్నాయి అక్కడ. మా సబ్స్క్రైబర్స్ అందరు తెలుగు వాళ్ళే ఉంటారు చాలామంది, తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది, హిందీలో మాట్లాడితే నీకేమి అర్థమవుతుంది? ఇదంతా కిచెన్ ఐటమ్స్. ఇందాక రాగి గ్లాస్, రాగి బాటిల్ చూపించాను కదా, చాలా బాగుంది కదా అది, నాకు నచ్చింది. కాకపోతే అది చిన్నపిల్లలు యూజ్ చేసేది అని అన్నారు, మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు కదా. 649 రూపీస్ కానీ అది ఉన్నది ఇంత, కానీ 600 ఉంది దాని రేటు. రేట్లు మాత్రం బాగానే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే 1+1 ఆఫర్లు కూడా చాలా ఉంటుంది, మీరు ఒకటి కొన్నారంటే ఇంకోటి ఫ్రీ ఇస్తుంటారు. డీమార్ట్ సేమ్, డీమార్ట్ కన్నా ప్రైస్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇక్కడ డిన్నర్ సెట్ అన్నమాట, మా ఇంట్లో 2 డిన్నర్ సెట్లు ఉన్నాయి. ఏం చేసుకోవాలో అర్థం కాక ఒకటి ఇంటి దగ్గర కూడా షిఫ్ట్ చేసాం మేమైతే, అందుకనే డిన్నర్ సెట్ తీసుకోవాలా కదా కన్నా. ఎస్, ఇది బౌల్స్ అదేంటి నానా, నాకు అర్థం కాలేదు. ఐస్ క్రీమ్ కోన పెద్దది, చిన్నపిల్లలు ఆడుకుంటారు మనం కాదు. ఓకే, నీ చిన్నపిల్లనే కదా? కాదు కాదు, చిన్నపిల్లలేమా? నువ్వు నీకు నువ్వు అనుకుంటే సరిపోతుంది కదా, అందుకని జ్యూసులు తీసుకుంటున్నాను.
చూస్తాను. ఇప్పుడు ఏమేమి తీసుకుంటానంటే గోవా తీసుకుంటాను, ఇంకా ఏం తీసుకోవాలి, ఫ్రూట్ మిక్స్, మిక్స్ మొత్తం ఉన్నాయి కదా అన్నీ, టోటల్ మిక్స్ అన్నీ అది తీసుకునేస్తా. ఇంకా ఇక్కడ దగ్గర 20 రూపీస్ 30 రూపీస్ ఆల్ డ్రింక్స్లో ఆఫర్లు ఉన్నాయండి. ఇక్కడ కనబడుతున్నాయి కదా 31 రూపీస్. ఇవన్నీ డ్రింక్సే, డ్రింక్స్, చాకోస్, ఫ్లక్కీస్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ఈ మజా, మజా మై ఫేవరెట్ మజా, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, మజా అంటే నా ప్రాణం కాదు. ఈ కురికిరాయ్, ఇవన్నీ కురికిరాయ్ ప్యాకెట్స్, తినడానికి కరువే ఉండదు, ఎరగొచ్చుంటే తిన్నావా? నీకు ఇష్టం కదా కురికిరాయ్ అంటే. ఆ కురికిరాయ్ రెండే తీసుకున్నాను కదా. మీ బాబు చేంజ్ చేసుకోవాలి, అర్థం కాక అటు ఇటు తిరుగుతా ఉంది. అందరు పిచ్చి వల్ల అయిపోతున్నారు దీంట్లో వస్తే. 20 రూపీస్, 66 రూపీస్, అరే పెద్ద వాళ్ళు కొడతారు నాన్న, వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి సైలెంట్గా ఉంటారు, హిందీ వస్తే కొట్టేస్తారు. 30 రూపీస్. అక్కడ మేము ఏం తీసుకుంటామంటే, మేమిద్దరం అయితే ఇంతకుముందు ఫస్ట్ నేను చాకోస్ తినేదాన్ని, తను ఓట్స్ తినేవాడు అనమాట, ఇప్పుడు ఇద్దరము ఓట్సే తినేస్తున్నాము. ఓట్స్ తీసుకునేసి చాలా ఇష్టం, చాలా బాగుంటాయి ఓట్స్, మేము తీసుకున్న ఓట్స్ అది మీకు చూపిస్తాను ఇంటికి వచ్చాక. ఆ పుట్టి పిల్లడు భలే ఉన్నాడు కదా, వాడు ఏం ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, షాప్ వాడుదనుకున్నాడు. వెనిగర్ తీసుకునే ఒకటి తీసుకుందాం, వెనిగర్ ఇంట్లో యూజ్ చేయడానికి ఉండాలి కదా ఒకటన్నా, మళ్ళీ ట్రాన్స్ఫర్ అంటే ఒక ఉంటుంది కదా 4 నెలల దాకా ఉంది కదా ట్రాన్స్ఫర్, తర్వాత చూద్దాం, అప్పటికి అయిపోద్ది కదా వెనిగర్. ఆయన లోగో ఉంది కదా, రిలయన్స్లో వర్క్ చేసే వర్కర్ అతను. ఓకే, తను దీంట్లో వర్క్ చేస్తాడా? చాకోస్ మీకు ఇష్టమైన చాకోస్, మేమిద్దరం అయితే ఫస్ట్ నేను తినేదాన్ని, తను తినేవాడు కాదు, నేను తింటాను. మీరు పాలల్లో ఏం వేసుకోగలుగుతారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఓట్స్ తింటాను నేను. తలకి కుక్క ఏదో ఒకటి తీసుకో. తీసుకుంటున్నాను, ఏం తీసుకోవాలి నాకైతే ఏం అర్థం కాలేదు అబ్బా, ఏం తీసుకుందాం? ఆ లైసెన్స్ లేని బండి ఒకటి వేసుకుని పోతాం తిప్పుకుంటాను. ఆయిల్ తీసుకుందాం, మన ఆయిల్ ఏమైనా కనపడిద్దాం. ఏంటో అన్ని సన్ఫ్లవర్ ఆయిల్స్, సన్ఫ్లవర్ అండ్ అన్నీ ఇక్కడ వాడలేది, చాలామంది చాలా బ్యాడ్ ఆయిల్ వాడతారు, ఏ ఆయిల్ వాడతారో మనకే తెలియదు అనమాట. నా సన్ఫ్లవర్ కోసం నేను ఎన్ని తిప్పలు వాడుతున్నానో చూడండి, ఎన్ని బాక్సులు ఉన్నాయో. దొరికింది అబ్బా, దొరికేసింది బో పిచ్చి పిల్ల. ఏదో తిరుగుతా ఉంది ఇష్టం వచ్చినట్టు, ఏం అర్థం కావట్లేదు. అమ్మా అది మందే కదా సంచి, కాదు ఎక్కడ పెట్టు నాకేం తెలుసు, ఇప్పుడు దాకా డ్రైవ్ చేసి ఉందిలే కదా అండి. ఉందిలే, వాడు చూడు అక్కడ ఎలా నిల్చున్నాడు. ఆ పాపను పనిలో కూర్చోబెట్టారు పాప, అటు ఇటు తిరుగుతుంది అనుకుంటే అల్లరి చేస్తుంది. ఏ ఆ పాపను కూడా కూర్చోబెట్టారు నానా, అదే అల్లరి చేస్తుంది అనుకుంటా మొత్తం తిరిగేస్తా. పాపం వాళ్ళు కూడా తిని మనలా తిరుగుతున్నారు, ఏం చేద్దాం? హాయ్ పడతాలి అనుకో. ఏ కొట్టేస్తారు నేను. ఈ ఇద్దరు కూర్చున్నారు, ఇద్దరు ఉన్నారు దాంట్లో, అర్రే పాపం. అంతకు నువ్వేం తీసుకుంటున్నావు? ఇక్కడ చూద్దాం నానా, ఐటమ్స్, గోధుమపిండి, శనగపిండి. శనగపిండి కాదు అది, శనగపిండి కాకపోతే ఏం పిండి అది మరి. నేను పొరపాటు పడ్డానన్నా, రైస్, మళ్ళీ ఇవి గోధుమలా, రైసేనా అవి కూడా? అవి రైస్ గోధుమలు అవి కరెక్టే. పచ్చిపప్పు, శనగపప్పు, బఠానీలు అమ్ముకున్నాడు కాదు, మనం వెళ్ళి కొంటున్నాం అన్నీ నాన్న. రైస్ గోధుమలు ఇవే కదా ఇంకా అక్కడ ఉండేది. ఇంకేముంటాయి ఇవన్నీ ఏంటి? మా కూల్ డ్రింక్స్. ఓకే, కూల్ డ్రింక్స్, అన్ని పెట్ బాటిల్స్, బటర్ మొత్తం ఉంటాయన్నమాట. బటర్, యాపిల్, అట్టి పండ్లు, బనానా 90 రూపీస్ ఉంది 1 కిలో. చూడండి 1 కిలో 90 రూపీస్ ఉంది, 1 రూపీ తక్కువ. ఇదంతా ఫ్రూట్ సెక్షను. 79 రూపీస్ పైనాపిల్, 40 రూపీస్ కమల నారింజ, కమల అదే ఏమంటారు బత్తాయి 64. చాలా రేట్లు ఉన్నాయి నాన్న లోపల, ఫ్రూట్స్ ఇంత రేటు ఉన్నాయి లోపల, బయట చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇంకా పౌడర్లు, ఇవన్నీ వెజిటేబుల్స్ అనమాట. ఇవన్నీ క్యాబేజ్ భలే ఉంది కదా, పింక్ కలర్లో ఉంది ఫస్టే.
దీంట్లో వెరైటీ వెరైటీగా ఉన్నాయన్నా అన్నీ. ఏంటి పట్టుకున్నావు? 170 ఉందన్నా. పుచ్చకాయలు ఇవన్నీ మనం మోసుకెళ్ళాం బాబు, నా వల్ల కాదు. ఇవి ఇవన్నీ మన కంబాలీలో దొరుకుతాయి కదా, ఇక్కడ ఇక్కడి నుంచి తీసుకెళ్తాం. చీపర్ ఏదో కావాలో నాకు వెనకున్నాయి చూసుకో. నాకు వద్దయ్యా, అక్కడ అన్ని బాక్స్లో పెట్టి స్టోరేజ్ చేశారు. అవన్నీ ఖాళీ బాక్స్లే కదా నానా? మొత్తం ఖాళీయే. ఏంటో చిన్న బాక్సులకు కూడా ఆఫర్లు పెట్టారు. ఏంటి ఒక దాంట్లో ఒకటి ఉన్నట్టు ఉన్నాయి. ఇవేంటో డబ్బాలు, ఇవి మొత్తం ప్లాస్టిక్ అన్ని, గోధుమ పిండి ఇదంతా. మళ్ళీ ఫ్రిజ్లకి వెళ్ళి వచ్చేస్తున్నాం. మళ్ళీ ఫ్రిజ్ తీసుకునే వాళ్ళం. ఏంటంటే మొన్న మేము మొన్న తీసుకున్నాం అన్నమాట ఫ్రిజ్. మొన్నే ఆటో మొత్తం ఆటో అంతా ఇట్లాగే ఉంటుంది. ఫ్రిజ్ కూడా మాది సెన్సర్ మాది, కాకపోతే చిన్నది చోటా ఫ్రిజ్. అదొక కార్ వచ్చింది మళ్ళీ. ఏ నా కార్ వచ్చేసింది ఎత్తుకొల్లం ఆరో సెక్టర్. చిన్న ఇవన్నీ చోటా ఫ్రిజెస్ కదా. సారీ వాటర్ ప్లాంట్ చిన్న ఫ్రిజ్లు కూడా ఉన్నాయి దీంట్లో. నేను కాదు పాపం, చాలా కష్టపడుతున్నాను నా కోసం. ఇదంతా ఏసీ సెక్టర్. ఏసీలు మాత్రం చాలా రేట్ ఉన్నాయండి. అదే మేడం, మనం కూడా ఒక ఏసీ కొనుక్కుందాం. ఇంకా టైం రాలేదు, టైం వచ్చిన తర్వాత తీసుకుందాం. ఇవి మినీ ఫ్రిజ్, చిన్ని ఫ్రిజెస్, ఎన్ని ఫ్రిజెస్ నానా. నాకు ఒకటి అర్థం కాలే, లోపల ఏముంటుందో అర్థం కాలేదు. లాగి చూస్తే కొట్టేస్తారు మనల్ని ఇద్దరిని. అదంతా మినీ ఫ్రిజ్లు. మినీ ఫ్రిజ్ కూడా రేట్ ఎక్కువ ఉంటుంది. టీవీ సెక్టర్ ఇది చిన్న. మినీ ఫ్రిజెస్లో ఎట్లా స్టోర్ చేసుకుంటారు, అంత చిన్నగా ఉన్నాయి. మేబీ వాటి కోసం ఇంజెక్షన్స్ అవి హాస్పిటల్లో ఉండేయా? అవును, మెడికల్ షాప్లలో ఉంటాయి కదా మినీ ఫ్రిజ్. ఓకే, అట్లాంటివి. ఇవన్నీ ఇయర్ ఫోన్స్ అనుకుంటా, ఫోన్స్ అవన్నీ. ఇది వెరైటీగా ఉందన్నా టీవీ సెక్టర్. అది బ్లూటూత్ స్పీకర్స్, అది పెద్ద పెద్ద స్పీకర్స్. ఇవి సౌండ్ బార్స్. హోమ్ థియేటర్స్ భలే ఉన్నాయి. హోమ్ థియేటర్స్ కొంచెం చాలా వెరైటీగా ఉన్నాయి. ఫోన్స్ కూడా ఉన్నాయి, అన్నీ అవైలబుల్ అన్నమాట. అన్నీ దొరుకుతాయి. 10,000 దగ్గర నుంచి 100,000 రూపాయలు 2 లక్షల వరకు ఫోన్లు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు కొనను నేను. 13,000, 19,000 నా ఫోను కొనను. ఇప్పుడల్లా కొనను, నెక్స్ట్ ఇయర్ కొంటా. నా యూట్యూబ్ సాలరీతో కొంటాను నా ఫోన్. కొత్త ఫోన్ వాచెస్ బ్లూటూత్. మన జర్నీలో మన జర్నీ చేసేటప్పుడు బోర్ కొట్టుకుని ఉండాలంటే బ్లూటూత్ కంపల్సరీగా ఉంటుంది. ఇవేంటి నానా? ప్రింటర్స్. ఓకే, కలర్ ప్రింట్లు ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్స్. ఏయ్, మన నాకు ఇష్టమైన ల్యాప్టాప్స్ వచ్చింది. ఉంది కదా నీ దగ్గర, ఎన్ని ల్యాప్టాప్లు తీసుకుంటావు? ఉంది, అది నువ్వు వాడుకో. నేను కొనుక్కుంటాను, నీకు వాడుకో. నీ ల్యాప్టాప్ నువ్వే వాడుకోవాలి. టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ అంతే కదా ఫ్రెండ్స్. ఇంట్లో ఏమైనా వసతి తీసుకోవాలంటేనేమో ఉన్నాయి కదా అన్నీ అంటాడు. వా, ఇప్పుడు ల్యాప్టాప్స్ దగ్గరకు వచ్చాడు. ల్యాప్టాప్ నాకు కావాలి, నేను కొనుక్కోవాలన్నాడు. మౌస్, పెన్ డ్రైవ్ మళ్ళీ వచ్చింది. కలర్ ప్రింటర్స్ మళ్ళీ వెళ్తా, మళ్ళీ రాక ఎలా వస్తాయి, అటే వెళ్ళావు కాబట్టి. ఇది మళ్ళీ మొబైల్ సెక్టరు. ఏందో పిచ్చి పెట్టిన పిల్లలాగా కూర్చుని చూస్తామని ఆలోచిస్తుంది. ఏం చేద్దాను నాన్న, అటు ఇటు తిరుగుతున్నావు. నేను ఇంక ఎటనే పోవాలి, ఇంకళ్ళలాగే నుంచుండిపోయాను నేను. బట్టలు నాన్న నీకేమి వద్దా? క్లాత్ సెక్టర్, నాకు చాలా బట్టలు ఉన్నాయి, నాకు అవసరం లేదు. తల్లి నువ్వు కావాలంటే కొనుక్కో. ఒక కబోర్డ్ తీసుకున్నాము, ఆ కబోర్డ్ నిండా సగం వాటికి. ఎవరైనా ఆడవాళ్ళు ఉంటాయి కానీ మా ఇంట్లో మా చిన్నవి ఉన్నాయి అన్నమాట. అన్ని బట్టలు ఇంటికి కూడా పంపించాను, మొత్తం టైట్ అయిపోయాయి. పెళ్ళి అయిపోయినాక బండోడ్ అయిపోయాడు. ఏదో అంటారు కదా, సామెత భార్య పెట్టిన తినే తిని లావ్ అయిపోతుంది. అలాగే ఉంది ఇప్పుడు ప్యాంట్స్, బెల్ట్, చెప్పాలి తీసుకుందామా? చెప్పాలి, చెప్పులు కాదు, రెండు పేర్ 2 పేర్స్ ఉన్నాయి కదా. ఇంకో పేరు తీసుకుంటాను. సరే తీసుకోవాలి, నీకు ఇష్టం. వద్దులేనా, కట్టే ఒకసారి దీంట్లో తీసుకుంటే తెగిపోయాయి కదా, బయట తీసుకుందాం మంచిగా ఉంటాయి. ఇది మా అంకులు వచ్చారు పడతాను. కొట్టేస్తారు నాన్న వాళ్ళకి, వాళ్ళకి తెలుగు వస్తే నిన్ను కొట్టేసి ఆ షాప్లో కట్టేసిస్తారు.
బట్టలు వాటికి ఇక్కడ కూడా ఆఫర్ ఉన్నట్లుంది. బట్టలకు కూడా ఆఫర్ ఉంటాయి, వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఉంటాయి. ఇక్కడ ఆఫర్స్ పెట్టారు కదా, ఇంత 4000 తీసుకుంటే ఇంత ఇది ఇస్తాం గిఫ్ట్ అని చెప్పేసి ఆఫర్స్ ఉన్నాయి. అలాగే మనకి జామ్నగర్లో ఆఫర్స్ ఉన్నాయి చూసావా, అలాగే ఇక్కడ కూడా ఆఫర్స్ ఉంది. జామ్నగర్లో కూడా 11000 సంథింగ్ ఎంతో పర్చేజ్ చేస్తే ఒక కిచెన్ ఐటమ్స్ ఏదో ఇస్తూ ఉంటారు. ఇవి మా ఫ్రెండ్స్ ఇల్లు. హాయ్ దోస్తో, హాయ్ అడిగ మధ్యలో మా ఫ్రెండ్. చాక్లెట్స్ నాన్న తీసుకుందాం, చాక్లెట్ పిచ్చి దాని నేను యాడీవైన చాక్లెట్లు వదలను. ఆల్రెడీ చాక్లెట్ ఇలాగే ఉంటావు నిన్న నీకు చాక్లెట్. అబ్బా నాకేమో బిస్కెట్, సాయంత్రం అన్నం తిన నేను చెప్తున్నా. ఓ నీకు పని దొరికి లైసెన్స్ లేకుండా దోలుకుంటాను. ఏం చేద్దాం రా నువ్వు ఇక్కడ. ఏంటిది పిల్లలు ఏదో తీసుకున్నారని నేను కూడా వాళ్ళతో పాటు తీసుకుంటున్నాను. ఈ పాపం చూడండి ఎలా కూర్చోబెట్టారు వాళ్ళ నాన్న. అటు వచ్చా ఓ పిల్లని చూపిస్తాను, ఆ పిల్ల చూడండి ఎట్లా కూర్చుందో బుడది. టెడ్డీ బెరీ బిల్లు వేపిస్తున్నాను, అంతవరకు తీసేసుకున్నాం కదా, లాస్ట్ బిల్ అనమాట, దానికి ఎంత రేట్ అవుతుందో. నేను యాక్చువల్లీ నేను ఆలోచించింది ఎక్స్పెక్టేషన్, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 6000 to 5000 అనుకున్నాను, కాకపోతే బిల్ అంత అవ్వలేదు. చాలా తక్కువైంది అనమాట, చాలా తక్కువైంది బిల్ అయితే హ్యాపీ అనుకున్నాను. కొట్టడం మేము ఎంత చాలా ఎక్స్పెక్ట్ చేసామన్నమాట, ఇంకొచ్చేసాం బయటికి. ఇది సెకండ్ విజిట్, సెకండ్ గేట్ ఇది రిలయన్స్ది. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా ఇక్కడ జరుగుతుంది, అక్కడేమో ఉండడానికి రూమ్స్ హాస్పిటల్ లోపలంతా బౌండరీస్ ఇవన్నీ ఉంటాయి. అదిగో బయట నుంచి రిలయన్స్ కదా చూస్తున్నారు కదా, బయట నుంచి అది అనమాట రిలయన్స్. చీకట్లో లైటింగ్స్తో చాలా బాగుంటుంది. ధీరుభాయ్ అంబానీ అని చెప్పాను కదా స్టార్టింగ్లో, ఈయన ధీరుభాయ్ అంబానీ, ఈయన కొడుకులే అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ. చీకట్లో అయినా చాలా బాగా కనబడుతుంది కదా, లైటింగ్స్ చూడండి. ఇవన్నీ బయట అంతా రిలయన్స్ కంపెనీ వాళ్ళే అనమాట, అన్నీ అలా పెట్టేశారు లైటింగ్స్ అంతా నీట్గా కనపడాలని. రిలయన్స్ మాల్ అనేది మా రిలయన్స్ మాల్ నీట్గా కనపడాలి అన్నట్టుగా పెట్టారనమాట. ఇవన్నీ లోపల రిలయన్స్లో ఉన్న హౌసెస్ అవన్నీ ఇంకా సంథింగ్ అన్నీ ప్రతిదీ ఉంటాయన్నమాట రిలయన్స్ లోపల. ఇది నయారా, నయారా పక్కన నయారా వాడిది లేదు, నయారా నానా రిలయన్స్ కనపడుతుంది కదా. రిలయన్సా, మనం తప్పు చేసి మళ్ళీ వెనక నుంచి మళ్ళీ తీసుకున్నాం క్లిప్. సారీ ఫ్రెండ్స్, అది మళ్ళీ మీకు రివర్స్ మళ్ళీ చూపిద్దామనేసి మళ్ళీ క్లిప్ ఇంకోటి యాడ్ చేశాను నేనే. ఇందాక ధీరుభాయ్ అంబానీ గారు మీకు కరెక్ట్గా కనిపించలేదు కదా, అందుకనే మళ్ళీ కనిపించాలని చెప్పేసి యాడ్ చేశాను. ఓకే నేను మిస్టేక్ చేశాను అనమాట. మొత్తం చాలా 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 సూపర్ ఉంది కదా. ఇంకా బట్టల షాపింగ్ అయితే అయిపోలేం, ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ బట్టల షాపింగ్ దగ్గర వీడియో తీద్దాం. అప్పుడు ఇంకా లైటింగ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ లైటింగ్ కమ్సకం కొన్ని కోట్లలో లైట్ బిల్ వస్తుంది ఇక్కడ, కరెంటు బిల్ అనేది. ఇది లోపలికి వెళ్ళడానికి రిలయన్స్ లోపలికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్, అది రైల్వే ట్రాక్. ఇది వచ్చేసి మనకి విండో అంటారు చూసారా, ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి మనకి వినకొండ ఇటు సైడ్ పెడతా ఉంటారు, కొండలు ఇటు అయితే ఉంటాయో అటు సైడ్ పెడతా ఉంటారు పెద్ద ఫ్యాన్లు. పైన పైన ఏమో చాలా చిన్నది కనపడుతుంది, ఇక్కడ నుంచి వస్తే 20 meters విడితే కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే తప్పకుండా వచ్చి మీరు రిలయన్స్ మాల్ అయితే విజిట్ అయితే తప్పకుండా చేయండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బా బాయ్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. నేను మీ గుజరాతీ బుట్టబొమ్మ, బా బాయ్ బా బాయ్.